ఏం పేరే నీ పేరు నా పేరు కోటయ్య ఒడ్లు పోలే కాంట కాలే ఇంకా ఒడ్లు ఈ గవర్నమెంట్ బోనస్ ఇస్తుందంటే ఇది 20 రోజులు ఆయన పోసి 10 రోజుల కింద ఓఏటి అయ్యి ఈ గవర్నమెంట్ మరి బోనస్ వస్తుంది అని బోనస్ ఇస్తుంది అంటే నేను ఈ ఒడ్లు అట్లే ఆపినా ఆపితే ఇది ఏమైంది 10 రోజులు పోయి బోనస్ అయిపోయి గెలిచినాక మరి ఇది ఏమైందని వాళ్ళని అడిగితే మాకు ఎలాంటి ఆదేశాలు రాలేవు ఇంకా ఇవి మాకు ఉన్న రేటే గదానికే పోతాయి అది కూడా కొనే పరిస్థితి కనబడలేదు రైతు బంధు రాలేదా రైతు బంధు ఇవరకే మాకు ఎప్పటికి వచ్చేది ఇప్పుడు ఇంకా రాలేదు అప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంక ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటే ఇంకా సంబరపడ్డాం ఆ ఎక్కువేమో కానీ వచ్చేది మాకు ఎప్పటికి వచ్చేది అవ్వత్తలేవు ఆ ఎక్కువ ఇస్తానది ఇవ్వత్తలేదు ఆ ట్రాక్టర్లు దున్నేటోళ్ళు అవి ఇవి ఇప్పుడు వానకాలం ఇప్పుడు సీజన్ కి దున్నేటోళ్ళు వాళ్ళకి ఇవన్నీ మాకు మస్తు తిప్పలైతుంది ఇంతవరకు మాకు ఏ రూపాయి రాలేదు గవర్నమెంట్ నుంచి ఏది అది రాలేదు రైతు బంధు రాలే ఇంకెక్కువంటే అది రాలే నా ఇది రాలే ఏం చెప్పలేదంట ఏం చెప్పలే ఇంకా మాకు ఏం తెలుస్తుంది నా పేరు రామస్వామి నాకు 2 ఎకరాల పొలం ఉన్నది దానితో ఒక 15 ఎకరాలు కవర్ చేసుకుంటూ ఉండే మార్కెట్ లో 20 కోసి గవర్నమెంట్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుకు బోనస్ 500 కల్పిస్తా ఉన్నారు అది ఇంతవరకు కొనుగోలు స్టార్ట్ చేయలేదు మార్కెట్లో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు రైతు బంధు ఇప్పుడు కొత్తగా మళ్ళీ నార్లు పోసుకునే కాలం దగ్గరికి వచ్చింది యాసంగి పంట కాలం రైతు బంధు గవర్నమెంట్ 15,000 ఇస్తా ఉన్నది ఇంతవరకు కూడా రైతు బంధు రాలేదు రైతులు దాని కొరకు దిక్కుదోశగా ఎప్పుడు ఇస్తారు రైతులు కానీ వేడి చేస్తూ ఉన్నారు నా పేరు తోటకూరు సాంబయ్య నాకు 5 ఎకరాల తుంగమందం కింద పొలం ఉన్నది నాకు రైతు బంధు ఇంకా పడలేదు 15,000 అన్నారు ఇంతవరకు అత్తలేవు నేను నారు పోసుకోవాలి ఎప్పుడైనా నారు ముందే పోతాను నేను కాంగ్రెస్ వాళ్ళు 15,000 అన్నారు అవి లేవు ఇవి పాతవి లేవు కొత్త కూడా లేవు 15,000 అన్నారు రోజు రాజకీయం ఏతడా పోయింది ఏ వాడదు ఏ ఊరు తిరుగా పోయిండు రోజు వాడ ఊరు పటేల్ ఊరికి పొద్దుగాల కోసారు మరి ఒడ్ల నిన్నే ఉన్నాయి మరి ఎప్పుడు తీసుకుపోతారు ఏం కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అన్నాడు ఆయన వచ్చింది 500 బోనస్ ఇస్తానడు ఇదివరకు ఇయ్యలే ఇగో నానినాయి ఆ మొలకలు వచ్చినాయి ఇవి ఎప్పుడు పోతాయో ఎన్నే పెట్టుకుంటాడో మరి ఆ రేవంత్ రెడ్డి కొంటాడో ఏం చెప్తాడో నారు కోసినా మరి నారు ఎక్కడిది రైతు బంధు ఎవడపోయి నారేడ పోయమంటాను రైతు బంధు వేయలేదు ఉన్న పైసలు అనేది ఆగిండు ఇది తిరుగుతాడు ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతాడు రాజకీయం చెప్తా ఉన్నాడు ఏం లేదు రైతు బంధు లేదు ఇక ఒడ్లు కొనలేదు బోనస్ వస్తుంది 500 ఏది లేదు ఇక ఈ వీడున్నాయి అది ఆడున్నది ఏడున్నాడో ఏడు పోయిండేమో